అక్టోబర్ 3 వరకు అని వార్త వస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం చంద్రబాబు నాయుడికి చాలా కీలకం కాబోతోంది. మరి ఎలా ఉండబోతోంది, సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ మీద ఎలా ఉండబోతోంది అనేది మనకి మరింత ఇన్ఫర్మేషన్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, మరి ఎలా చూడొచ్చు అంటారు, 26 నుంచి 3 వరకు సుప్రీంకోర్టు సెలవుల నేపథ్యంలో ఎలా ఉండబోతోంది అంటారు? ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పును సవాల్ చేస్తూ కూడా నారా చంద్రబాబు నాయుడు తరఫున అడ్వకేట్లు సుప్రీంకోర్టును అయితే ఆశ్రయించారు. సో సుప్రీంకోర్టు రిజిస్టర్ కి తమ పిటిషన్ ఇచ్చినప్పటికీ అది బెంచ్ మీదకి రావడం, బెంచ్ మీదకి వచ్చిన తర్వాత ఒక డేట్ విచారణ జరగడం, ఇది ఇప్పుడు చాలా కీలకంగా మారినటువంటి విషయం. రిజిస్టర్ దగ్గరికి పిటిషన్ వెళ్ళినా సరే మొత్తం దానికి ఏ రోజున విచారించబోతున్నారు, ఏ బెంచ్ విచారించబోతున్నారు అనేది ఇప్పుడు చాలా కీలకంగా మారింది. అండ్ మూడో, ఒకవేళ బెంచ్ డేట్ రాకపోతే మాత్రం సెపరేట్ గా సుప్రీంకోర్టు సీజే ముందుకు చీఫ్ జస్టిస్ ముందుకే ఈ పిటిషన్ అత్యవసరంగా విచారించాలి అని విజ్ఞప్తి చేసే అవకాశం అయితే లేకపోలేదు. ఈ నేపథ్యంలోనే చాలా కీలకంగా మారినటువంటి ఈ పిటిషన్ మీద ఎటువంటి వాదనలు వినిపించబోతున్నారనే చూడాలి. మరోవైపు ఒకవేళ 26వ తేదీ లోపల ఈ చంద్రబాబు నాయుడు తరఫున దాఖలైనటువంటి పిటిషన్ కనుక బెంచ్ మీదకి రాకపోతే 26వ తేదీ నుంచి సుప్రీంకోర్టుకు సెలవుల నేపథ్యంలోనే మళ్ళీ అక్టోబర్ 3వ తేదీ వరకు కూడా సుప్రీంకోర్టు సెలవులు ఉంటాయి. సో ఆ డేట్ వరకు కూడా ఇంకా సుప్రీంకోర్టులో ఈ కేసుకు సంబంధించి వాదోపవాదనలు అనేవి జరగవు. కాబట్టి ఈ లోపలే అంటే 26వ తేదీ లోపలే ఈ సుప్రీంకోర్టులు తమ పిటిషన్ ను స్వీకరించేలాగా కాస్త చంద్రబాబు నాయుడు తరఫున ఉన్నటువంటి అడ్వకేట్లు అయితే చాలావరకు రిక్వెస్ట్ గానే మొత్తం దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ అంతటిని కూడా మొదలు పెట్టారు. రిజిస్టర్ దగ్గరికి కూడా పైనప్పటికీ అంటే రిజిస్టర్ దగ్గరికి పిటిషన్ వెళ్ళినప్పటికీ అది బెంచ్ డేట్ అనేది అంటే ఈ రేపు కమింగ్ మండే చూస్తే ఈ 2 రోజుల్లో ఏ బెంచ్ మీదకి వెళ్తుంది, ఆ బెంచ్ సంబంధించి అలర్ట్ అయితే మాత్రం ఏదో ఒక తీర్పు అయితే వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ అలా రాకపోతే మాత్రం అక్టోబర్ 3వ తేదీ వరకు కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ మధు, థ్యాంక్ యూ వెరీ మచ్.